గుర్తుగా కట్టుకుంటారు. ఇది ఒక దేవాలయం లెక్క మేము చూసుకుంటాం. మా ఇప్పుడు పండ మనం ప్రతి సిప్ప ఇప్పుడు వినాయక చవితి పోయిన సంవత్సరం అయిపోయింది మళ్ళీ చేసుకుంటారా? చేసుకుంటాం చేసుకుంటారాం కదా. అట్టే ఇది కూడా ప్రతి సంవత్సరం మేము కట్టుకోవాలా. మా తాతకి ఇష్టం. ప్రతి సంవత్సరం మేము కట్టుకోవాలా. మా తాతకి ఇష్టం. ఇచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ మన దేవుని పెడతాం. కలర్ల కలర్ ఉంటుందా లేదా? ఇప్పుడు మా తాత మన దేవుడు కదా. మా తాత మన దేవుడు కదా. నువ్వు ఆర్టిస్ట్ అన్నాడు వాడు చెప్తాడు. మేము ఎలా ఆడితే అలా కాదు. బాత్రూమ్ లో శాపం మీరు అడిగే పద్ధతి ఎట్లుంది? ఎట్లుంది బాత్రూమ్ లో పోంచేసేది ఏందినా నాకు అర్థం కాలే. బాత్రూమ్ లో పోంచేసేది ఏందినా నాకు అర్థం కాలే. అదే మ్యాజిక్. ఇప్పుడు బాత్రూమ్ చేయి కడుక్కుంటాడు బాత్రూమ్ లో తింటే తప్పింది. అది కాదు చెప్పేది నేను. మీరు నీ బాత్రూమ్ ఏడు ఉంటుంది అట్లా చెప్పేది. నాకేం చెప్పొద్దు. ట్రెండ్ ఏందంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో కాము ట్రెండ్ సెట్ చేస్తామే అని చెప్పినా. ట్రెండ్ ఫాలో కాము ట్రెండ్ సెట్ చేస్తామే అని చెప్పినా. నీ బొందా. అందరికి నమస్తే. ఏం లేదండి, నేను కొత్త కొత్త కంటెంట్ కొత్త కొత్త చేయాలని చూస్తున్నా కానీ ఈ మధ్య మీరు ఎక్కువ చూసింటారు రిపీటెడ్ రిపీటెడ్ వస్తానని. అది ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కొద్దిగా పోతుంది. ఎందుకంటే ఆ వ్యూస్ ఏమైందంటే ఛానల్ ఫ్రీజ్ అయిపోయింది. అది మనం బాగా చేసినా ఎట్లా చేసినా మనల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళ 30,000 మంది 40,000 మంది ఎత్తుకుంటూ వచ్చి చూడటం తప్పితే అది ఎవరికే కానీ కొత్త వాళ్ళకి రికమెండ్ చేయదు. హోమ్ పేజ్కి వెళ్ళదు. నోటిఫికేషన్లు ఎవరికి ఒకరికి పోతే 10 మందికి పోదు. సో ఇంత కష్టపడి కూడా యూజ్ లేదు. సో దాని నుంచి బయటికి పడాలంటే ఒకటే ఛాన్స్ ఉంది. ఒకటి కొత్త ఛానల్ పెట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళా. లేదు అనుకుంటే ఆ వీడియో నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయడము, నచ్చిన వాళ్ళకి కొంతమంది షేర్లు చేయడం జరిగితే అది ఫ్రీజ్ నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. మిమ్మల్ని ఎన్నోసార్లు నేను నగించింటాను. ఇప్పుడు కూడా నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఓ లైక్. అది అంతా ఒక సెకండే కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. లైక్ కొట్టి నచ్చిన వాళ్ళకు ముగ్గురుకు నలుగురికో షేర్ చేస్తే వాళ్ళు కూడా నచ్చుతుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అలా ఛానల్ ఫ్రీజ్ అయ్యేది నార్మల్ అవుతుంది. మీకు నచ్చితేనే చేయమంటున్నాను లైక్ షేర్. నేను సబ్స్క్రైబ్ కూడా ఎప్పుడు అడగను. ఎందుకంటే దాని గురించి నేను పట్టించుకునేవాడు కాదు. తప్పకుండా మీకు నచ్చితే లైక్ షేర్ ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మినిమేష్ చౌదరి. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఎన్సీ మేకింగ్స్లో ఇప్పటి నుంచి బిగ్ బాస్ రివ్యూస్ వస్తాయండి. నేను గత 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతాయి. కానీ దానికంటూ పర్టికులర్గా ఒక ఛానల్ ఎప్పుడు నేను పెట్టలేదు. ఇప్పుడు ఎన్సీ కామెడీ కింగ్స్ లో అప్లోడ్ చేస్తున్నాను. దానికి కూడా రెస్పాండ్ బాగుంది. చాలా మంది తెలియకపోయింది ఎందుకంటే అవి వాళ్ళ హోమ్ పేజ్ లో వెళ్తాయో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే మన ప్రాంక్ వ్యూస్ చూసే మన ప్రాంక్ వ్యూవర్స్ వేరు, బిగ్ బాస్ చూసే వాళ్ళు కొద్దిగా సపరేట్ కాబట్టి వాళ్ళ ఈ కంటెంట్ ఒకవేళ చూస్తే ఎన్సీ కామెడీ కింగ్స్ లో ఇస్తున్న రివ్యూ మంచి ఫన్నీ వేలు అందరికి తప్పకుండా నచ్చుతుంది. బిగ్ బాస్ చూసిన వాళ్ళే కాదు, చూడని వాళ్ళు చూసినా కూడా మంచి ఫన్నీగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఖచ్చితంగా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. లవ్ యువర్స్ టాటా మినిమేష్ పాడు జీ డిక్కి దిల్లా డిక్కెత్తుదునా చూడు ఏమైనా ఎత్తపోతావేమో. ఎవరు నువ్వు? పెయింటర్నా? పెయింటర్నా? మళ్ళీ పెయింటర్ అయితే పెయింట్ కారు కొడతావా? అట్లా కాదన్నా, కార్ లో ఉంటారో కథను చెప్పేసి కూర్చోను కూర్చోను ఇంకా పాట పాడి వస్తాను. ఎండ వేడి ఎట్టుంది. ఏం పెయింటరా? ఏం పేరు? బాలునా? పాపారావు. పాపారావు బాలు బాలు. నా పేరు పాపారావు అంటానా? నా పేరు పాపారావు అంటానా? అవునా. సరే పాపారావు. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉందే? ఏమేమి చేసినావు ఇంతవరకు? మన వెంచర్లు కానీ ఇప్పుడు ఏడన్నా టౌన్ లో షిప్ షిప్ లో టౌన్ లో షిప్లు కూడా ఉన్నాయా? టౌన్షిప్ టౌన్ టౌన్షిప్ 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 దట్ట ఇప్పులా షిప్పులు అంటే ఏమప్ప సముద్రం ఇప్పుడు తెచ్చాను కూడా ఈ టవర్ క్లాక్ సప్తగిరి ఇవి బస్ స్టాండ్ అట్లాంటివి కాదు. మన వెంచర్లు ఏదైనా ఫ్లాట్స్ చేయగలవు కదా. ఇంతకుముందు 3 వచ్చినారు మన ఎట్లా అంటే ఇది పరువు మర్యాదలకు సంబంధించిన కాన్సెప్ట్. మన పని అయితే పర్ఫెక్ట్ గా ఉంటది. నాకు పర్ఫెక్టే కాల అందుకు పర్ఫెక్ట్ చేస్తే మీరు అనుకుందాను కంటే లెక్క ఎక్కువ. అర్థమైందే? అందుకు మన పని బాగుండాలా? పని పని ముఖ్యం కాదు. ఇప్పుడు డబ్బులే ముఖ్యం. మేము ఎంత ఖర్చు పెడితే మా పరువు మర్యాదలకు సంబంధించిన మ్యాటర్ ఇది. నువ్వు కావాలంటే ఎక్కువ తీసుకో. మా దగ్గర డబ్బులు లేవా? చొక్కా పట్టుకొని 2 ఏళ్ళు కొట్టు, కారు బిక్కబో. లేదు ఇల్లు కట్టక ముందు 3 కారు పద్ధతి నేను చెప్తాను. మా పని బాగుండాలా అని చెప్తాను. మా పనితో పాటు పెట్టుబడి కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ ఇటు పిల్లలు మామూలు దొరికేదానికంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చినాం. సిమెంట్ కు 3 రెట్లు ఎక్కువ ఇచ్చినాం. 3 కార్లు ఉంటే 2 కార్లు కుదో పెట్టినా, లాస్ట్ కార్ ఇది పెయింట్ కి పెట్టినా. నా మాకేం సంబంధం ఇటు పిల్లలు అవన్నీ చెప్పొద్దా? మెటీరియల్ ఏంటన్నా మన పెయింట్ గురించి మాట్లాడదాం. పెయింట్ మంచిది ఇలా ఎన్ని ఏళ్ళు వస్తుంది పెయింట్ ఒకసారి వేస్తే? మాక్సిమం 5-6 ఏళ్ళు వస్తుంది. ఇంటికి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దు.
ఆయన ఫోన్ చేసి చెప్తా ఐదారేళ్ళకి మా తాత వర్ధంతికి సంబంధించి సంవత్సరం నేను చేయలేదు కదా ఐదారేళ్ళు కాసుకోలే క్వాలిటీస్ ఉన్నాయన్నా క్వాలిటీ ఎట్లేదంటే సంవత్సరం ఆరు నెలలకు పెచ్చులు ఓడిపోల్లా నాకు అర్థం కాలే సార్ ఏమి ఏడెనిమిది నెలలకి బొక్కలు పడి లోపల నీళ్లు గారల్ల మేము మళ్ళా మా తాత జ్ఞాపకార్థంగా మళ్ళా మేము పెట్టుబడి పెట్టి మా పని అయితే పర్ఫెక్ట్ ఉంటుంది పర్ఫెక్టే నాకు పర్ఫెక్ట్ ఎప్పుడు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలలకు వచ్చేద్దరు పర్ఫెక్ట్ ఉండాలా తర్వాత పెచ్చులు ఊడివే పెయింట్లు గీంట్లు అంతా లేసిపోల్లా కలర్లు వాసిపోల్లా ఏంది మీరు చెప్పేది నాకు అర్థం ఇది ఉడుతాడు ఇది నీకు అర్థం కాదు ఇది పరువు మర్యాద సంబంధించిన జ్ఞాపకార్థంగా మా తాతది గుర్తుగా కట్టుకుంటారు ఇది ఒక దేవాలయం లెక్క మేము చూసుకున్నాం మా ఇప్పుడు పండగ మనం పెట్టేసి ఇప్పుడు వినాయక చవితి పోయిన సంవత్సరం అయిపోయింది మళ్ళీ చేసుకుంటారా చేసుకుంటారాం కదా అట్టే ఇది కూడా ప్రతి సంవత్సరం మేము కట్టుకోవాలా మా తాతకి ఇష్టం ప్రతి సంవత్సరం మేము కట్టుకోవాలా మా తాతకి ఇష్టం ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అర్థమైందా ఇప్పుడు మా తాత సమాధి కనపడుతుందా ఆడ సమాధి కనిపిస్తుందా ఆ ముందర ఉండేది అద్దది కనిపిస్తుందా తొమ్మిది కిలోమీటర్లు ఆపకుండా నీకు కనిపిస్తుంది గ్రీన్ తొమ్మిది కిలోమీటర్లు ఆపకుండా నీకు కనిపిస్తుంది గ్రీన్ అది ఎవరు భయా ఆయన ఎవరు నాకేం తెలుసు మా తాత అప్పుడే ముప్పై కలర్లు వేసి సమాధితో పని ఎందుకు చెప్తాడు నీకు సమాధి మోడలు ఇండ్ల మోడలు ఒకటే సమాధికి కొట్టిన కలర్లు ఇంటికి కొట్టే కలర్లు ఒకటే నువ్వు ఆ కలర్లు ఈ నుంచి పైన క్లబ్స్ వేసుకొని పైన ఎక్కి చూసుకుంటా కలర్ కిలోమీటర్లు అంటున్నావు మాకు ఎట్లా కనపడుతుంది అన్న ఏంది నువ్వు ఈ నుంచి పైన క్లబ్స్ చూస్తుంటావు రెండు కిలోమీటర్లు ఆపకుండా పైన క్లబ్స్ దాంట్లో చూస్తే పెయింట్ డిమాండ్ చేసేది ఏంది పెయింట్ దాంట్లో చూసేది ఏంది నీకు మ్యాచింగ్ తెలియదు కదా అంటే మీరు సెలక్షన్ చేస్తారు కదా కలర్లు ఏం సెలక్షన్ చేస్తారో అదే అది చెప్తాడు రెడ్ గ్రీన్ పింక్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ ఆపకు వచ్చేసి స్కై బ్లూ మెరూన్ కలర్ టమోటా కలర్ ఏమే పైనాపిల్ కలర్ ఒక ప్లాట్ ఇన్ని కలర్లు ఎత్తారా ఒక ప్లాట్ ఇన్ని బిల్డింగ్ ఇన్ని కలర్లు ఎట్లేస్తే ఎత్తిపోతారు ఇప్పుడు వినాయకుడు మన దేవుని పెడతాడు కలర్ల కలర్ ఉంటుందా లేదా ఇప్పుడు మా తాత అంటే మా తాత మన దేవుడు కదా మా తాత మన దేవుడు కదా సెంటిమెంట్ ఇప్పుడు మీ దేవాలయం అండి ఇప్పుడు మీ తాత నీకు దేవుడా కదా దేవుడా కదా దేవుడే కదా మళ్ళీ మా తాత మాకు దేవుడే కదా తాతలతో ఎందుకు నేనైతే ఆయన ఎవరో ఒక ఆయన పంపించింటే బిల్డింగ్ మాట్లాడదామని మళ్ళీ మాట్లాడు నేనే వద్దండి ఇప్పుడు ఏదో తాత అని చెప్తుంటే ఇప్పుడు ఆ ఒక పైనాపిల్ 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 కలర్ తెలుదా నువ్వు మళ్ళీ పెయింటర్ అంటావు పైనాపిల్ కలరు లైట్ టమోటా కలర్ ఒకటి ఆ పక్క వచ్చేసి మన గ్రీన్ యాపిల్ స్టేట్ కార్డ్ ఇస్తాం ఒకటి స్టేటా స్టేట్ కాదు మన సెంట్రల్ ఉండాలి కార్డ్ ఇస్తాం ఒకటి ఏం కార్డు పెయింట్లదే పెయింట్ కార్డు ఇస్తారు దాంట్లో సెలక్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలక్షన్ లేదు మేము మీరు ఇచ్చేది కలే మేము చేసుకోము మాది మా తాతకి ఏ రంగులు ఇష్టం అనేది అది నువ్వు అట్లా కొట్టగలిగితే చెప్పు లేదంటే వద్దు నా ఇన్ని పనులు చేసినా మీరు చేయలేమా చేస్తావు కదా ఇప్పుడు ఈ నాలుగు కలర్లు వద్దు వద్దు ఉండి చెప్పినాడు ఈ పక్క నాలుగు కలర్ నేను చెప్పేది వింటావా ఇనవా ఈ పక్క నాలుగు కలర్లు ఆ పక్క నాలుగు ఆ పక్క నాలుగు ఈ పక్క నాలుగు బొమ్మలు వేస్తారా ఉన్నా మన దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారా ఈడ నుంచి రాయల్ ప్లే వేయించుకోనా ఇట్లా సైడ్కి రాయల్ ప్లే అంటే అంటే డిజైన్ వాల్ సపరేట్ వాల్ వస్తుంది అనమాట ఒక గోడ ఒక గోడకు సపరేట్ వస్తుంది డిజైన్లు వద్దు మనకి డిజైన్లు వద్దు మనకి బొమ్మ కావాలా బొమ్మ కావాలా అంటే ఇప్పుడు ట్రెండ్ కదా ట్రెండ్లు మనం ఫాలోగా మనం సెట్ చేస్తాం ఇప్పుడు ట్రెండ్లు మనం ఫాలోగా మనం సెట్ చేస్తాం నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా ఇప్పుడు చూడు ఈడ మా అవ్వ బొమ్మ వేస్తే ఎనిమిది కిలోమీటర్లు ఆవాక మా తాత చూస్తా అంటాడు ఇప్పుడు వాళ్ళు దైవంతో సమానమా మా తాత వాళ్ళు ఏడైనా ఉన్నట్లే కదా మీరు ఫోటో ఏది చూపిస్తే సపోజ్ అంటే నేను అంటే నన్ను మళ్ళీ చెప్పేది ఏదో మా తాత చచ్చిపోయినాడు ఫోటోస్ ఉంటే నీది వేస్తా అంటావు చెప్తున్నా మీరు నమ్మాలి కదా ఏ నమ్మల్లా ఇప్పుడు నాది గీసి నువ్వు చూపిస్తా అంటావు కాదు మీ బొమ్మ కానీ అట్లే నా బొమ్మ నువ్వు గీ కానీ ఆడు ఏం గీస్తావు అంటే బాత్రూమ్ లో భోజనం చేస్తున్నట్లు గీ బాత్రూమ్ లో భోజనం చేస్తున్నట్లు గీ అది ఎట్లయితుంది ఏమి బాత్రూమ్ లో భోజనం చేస్తే ఎట్లా బాగుండదు మా తాత బాత్రూమ్ ఇన్ని సార్లు చేసినాం కానీ ఇట్లా ఆడ చూడలేదు ఇట్లా ఆడ చూడలేదు కాబట్టి ఎక్కడ చూడని విధంగా కడతాం మేము జ్ఞాపకార్థంగా బిల్డింగ్ బాగుంది కట్టేది బాగుంది కానీ మీరు చెప్పేది పద్ధతి బాగాలేదన్న డిష్ వైర్ వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎట్లా డిష్ కనెక్షన్ ఇప్పించే వాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు వాళ్ళని కూడా పిలిపి
బోరి మీద డిటిహెచ్ పెడతాం, బోరి మీద డిటిహెచ్ పెడతాం. వైర్ బోరి మీద పెట్టేది ఏంటంటే అదే మా తాతకి ఏం తెలియకూడదా, మేమేం కొన్నాను, మనమే ఫ్రిడ్జ్ కొన్నాము, గోరిగాడి ఉన్నది ఇంకా. అవు మా తాత స్పేడ మేమేం పెట్టినాము, అది మీ ఇష్టము. ఇప్పుడు మేమేం కొన్నా కూడా మంచం కొన్నా, నిన్న పంచాయతీ మీ ఆదనం. ఇది దేవాలయం పా, ఇడే ఉండవు సామాన్లు. మా కాంట్రాక్టర్ పంపించినాడు, ఏదో సూచనాపో చేద్దామంటే వచ్చినాను. మీరు చెప్పే కలర్లు అన్ని బాగున్నాయి, గోరి అంటావు, కలర్లు అంటావు, ఏం నీకు చేయాలని ఉండే ఉద్దేశం లేదా? బాత్రూమ్ లో సాపమే అడిగే పద్ధతి ఎట్లుంది? ఎట్లుంది బాత్రూమ్ లో ఫోన్ చేసేది ఏందినా నాకు అర్థం కాలే, బాత్రూమ్ లో ఫోన్ చేసేది ఏందినా నాకు అర్థం కాలే. అదే మ్యాజిక్. ఇప్పుడు బాత్రూమ్ చేయి కడుక్కుంటాడు, బాత్రూమ్ తింటే తప్పింది. అది కాదు చెప్పేది నేను, మీరు బాత్రూమ్ యాడ్ ఉంటుంది అట్లా చెప్పేది. నాయనా నువ్వు నాకేం చెప్పొద్దు. ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో కాము, ట్రెండ్ సెట్ చేస్తామే అని చెప్పిన ఫాలో కాము, ట్రెండ్ సెట్ చేస్తామే అని చెప్పిన ఎవరు రాయల్ ప్లే ఏమంటారు, డిజైన్ ఏమంటారు? రాయల్ ప్లే డిజైన్ సీలింగ్ ఉంది, సీలింగ్ స్కై బ్లూ, నక్షత్రాలు నక్షత్రాలు స్కై బ్లూ లేదు, నరకమే దయ్యాలు తిరుగుతున్నట్లు మనుషులు నీకు అర్థం కాలేదా నేను చెప్పే కాన్సెప్ట్? మీరు చెప్పేది నాకు నీకు పెట్టుబడి ఎక్కువ ఇస్తా ఉంటాము, ఇంకంతకంటే నువ్వేం హ్యాపీగా నా పెట్టుబడి గురించి కాదు నేను మాట్లాడుతాను, నేను వర్క్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకోటి గారు చెప్తాను నీకు ఎందుకు నా పూజలు ఈదులు మాకు ఎందుకన్నా ఉంటావు దాంట్లో మాకెందుకన్నా పూజలు నీ పేరు మీద కూడా పూజ చేపిస్తా ఏందా ఆయన పంపించాడని వర్క్ చూసినా వచ్చినాము. నీకు అర్థమైపోయింది క్లియర్, ఇది సింపుల్. ఇంకోటి కలర్లు చెప్పినారు బానే ఉంది, మళ్ళీ ఏంది బొమ్మలు అవి అంటే ఉన్నారు వేస్తారు కాదా? ఏది బాత్రూమ్ లో భోజనం చేసినట్లా అంటే నాకు ఎట్లా? నీకు ఇంకా బాత్రూమ్ లో భోజనం చేసి నీకెందుకు, ఏడ భోజనం చేసి నీకెందుకు? సరే చెప్పండి అన్న. ఎంట్రన్స్ లో, ఎంట్రన్స్ లో ఏది పెడితే బాగుంటుంది? ఇట్లా ఎంట్రన్స్ లో వచ్చేది మన ఫ్లవర్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ గివర్స్ గా ఇప్పుడు గోరి ముందర రాసింటారు శ్మశానం ముందర ఏమది క్రీస్తు శకమా మామూలుగా ఎంట్రన్స్ లో రాస్తారు కదా ద్వారకాకి ఆహ్వానం అని, ద్వారకాకి ఆహ్వానం అని. ఇప్పుడు మీది ఏదైనా ఇంటి పేరు అట్లా ఏదైనా రాస్తారు? శాంతి లేదు, మనశ్శాంతి లేదు, మాకు అదంతా వేరే కేటగిరీకి సంబంధించి. ఇప్పుడు దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది మనకు ఒకవేళ అడుగులు ఎంత చెప్తున్నారు? ఇప్పుడు అడుగులు ఏమన్నా వెళ్దాప్ప, నేను ఐదు సెంట్లు ఉంది స్థలం, 43 అట్లా 36 చూసుకో, మళ్ళీ నువ్వు వచ్చి చూసుకుని. అందరికీ నమస్తే అండి, పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net ఇది ఒక కళ్యాణ వేదిక అండి, జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరువు కావాలన్నా వధువు కావాలన్నా సరే మీరు ఎంచుకునే సదుపాయం కదండి. మీరు ఇప్పటి నుంచే కదండి ముందు నుంచి మంచి సక్సెస్ రేట్ లో ఉన్నారు. అండ్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే సింపుల్ అండి, పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net లో రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లో అయినా మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే మీరు టెలిగ్రామ్ యాప్ లో సర్చ్ లో మ్యాట్రిమోనీ ఇండియా అని టైప్ చేసినా కూడా మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళొచ్చండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయినా సరే వాళ్ళ టెలిగ్రామ్ పేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇది ఓన్లీ హిందూ కులానికి సంబంధించిన, హిందూ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ కళ్యాణ వేదిక, వేరే రిలీజియన్ వాళ్ళకి ఉండదు. అండ్ టెలిగ్రామ్ పేజ్ లో కూడా మీరు ప్రొఫైల్స్ ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకునే సదుపాయం కూడా ఉందండి. సో ఆ సదుపాయం ఉందని చెప్పి మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రవర్తించరు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా మినిమేష్ వేసుకొని ఎంత భోజనాలు తప్పకుండా మా తాతది తద్దినము చేస్తాము, తద్దినము చేస్తాము. మనస్ఫూర్తి చెప్పు నీకు చేయాలనుందే లేదా? ఇట్లా తిక్క తిక్క పనులు చెప్తే ఎట్లా పనులు చెప్తే ఎట్లా తిక్క తిక్క ఏముంది గోరి? నా పైకి ఎక్కుతావు, ఆ పిల్లర్ మీద ఆ రాడ్ల మీద కూర్చుంటావు, ఆడ గోరి చూసుకుంటా కింద చెప్తా ఉంటావు ఏ కలర్ లేదు. చేయవా, డబ్బులు ఎక్కువ ఇస్తాము, డబ్బులు ఎక్కువ ఇస్తాము, చేయవా? పోనీ ఆ బాత్రూమ్ బొమ్మను గీసిపో. ఏందన్నా మీరు చెప్పారు అంతన్నా? సరే అదొద్దులేవా, ఇంట్లో పని వద్దు, ఆ గేట్ కాడ బయట వాళ్ళకన్నా బొమ్మ వేస్తావా?
మీరు చెప్పే నాకైతే అర్థమే కాదన్నా. మీరు చాలా ఏదో బయట బయట తిక్క తిక్క మాట్లాడుతున్నారు. మీరు నిజంగా అంటే తిక్క మాట్లాడుతున్నారు. మీరు నిజంగా అంటే ఏదో మా ఇంటి పేరు రిలీజ్ నీకు అంటే ఏందన్నా? నేనేమంటాను తిక్క తిక్క మాట్లాడుతున్నాను. మా మంచి పంపించాడని వచ్చాను. ఇప్పుడు బయట వచ్చినాము. దాని బొమ్మంటే ఎట్లా ఇంట్లో వద్దు బయట కాంపౌండ్ వాళ్ళకన్నా పిల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు దాని వాళ్ళు చెప్పేది మీ పని వద్దు ఏం వద్దులేనా? సరే సింపుల్ చెప్తాడు. ఇంటి ముందర వాళ్ళకి ఇక్కడ ఉచ్చ పొయ్యవలను అని రాయి. ఇక్కడ ఉచ్చ పొయ్యవలను అని రాయి. అది ఎట్లా పోతారన్నా? మామూలు బస్ స్టాండ్ల కాడే పోయి రాదని రాస్తారు. మీ ఇంటికి రాపించుకుంటా ఏంది? నాకు అర్థం కాదు. పోయేవాళ్ళు అంటే ఇంటి ముందర ఎవరు పోతారు? అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తాడు నడుచుకుంటా పోయేవాడు అన్ని వైపు సూట్ అదే ఇక్కడ ఉచ్చ పోయేరా పోయేవాళ్ళను అని రాసిన అనుకో వాడు పోసుకుంటే ఇంటికి వచ్చి చూస్తాడు. బా బాగా కట్టారు కదా అని ఒక పేరు వస్తాడు. బా బాగా కట్టారు కదా అని ఒక పేరు వస్తాడు. ఏంది ఆ పోసిందే ఉచ్చ పోసిందే చెప్పేది గలీజ్గా వాడు ఆగుతాడు కదా ఎందుకు చూడంతా కట్టుకోలేదు ఎందుకు వాడు చూడాలనే కదా కట్టుకోలేదు మేము. పొద్దున్న ఎందుకు పిలిపించారు నాకు అయితే అర్థం కాదు. నువ్వు చెప్పేది ఏంది నాకు? ఎప్పుడు వాడు ఇప్పుడు ఇదనుకో ఇల్లు ఇట్లా పోసుకుంటే ఇల్లు చూసి మంచి బేరం తగిలింది నా ఇట్లా చెప్తారు అనుకోలేను నేను. నువ్వు చేయవా? ఏదో పంపించారు చేద్దామని వచ్చినాము. నువ్వు వచ్చావయ్యి అది పోయి ఇది పోయిరా అంటే ఎట్లా నన్ను చెప్పేది? ఇప్పుడు మా థాట్స్ బాగుంటాయి. అవు మీ థాట్స్ కానీ మాకు చేసేగానే చిక్కు ఉండాలన్న. ఏం సిగ్గుపోయేది దాంట్లో? నీకు ఇంకోటి నీ బొమ్మ వేపిస్తా. నీకు ఇంకోటి నీ బొమ్మ వేపిస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు నీకు ఇదే కాదు నీ ఫోటో వేసి నీ పేరు రాసి కింద నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. అప్పుడు కానీ నా ఫోన్ నెంబర్ తీసి కాల్ చేసి బాగా చేసినామని నాకు బాగా క్లాస్ విక్తారన్నామని నాకు బాగా క్లాస్ విక్తారన్నా. ఇప్పుడు నీకు బెనిఫిట్ ఇంకోటి ఉంది. నీకు మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆడ బయట కాంపౌండ్ బయట ఉచ్చ పోయ్యవలేను అని పెద్ద రాస్తావా బొమ్మలు వేస్తావు పోసేది. దాని పక్కనే పెయింటెడ్ బై అని నీ పేరు నీ ఫోన్ నెంబర్ వేస్తాడా? ఎట్లా నా ఫోన్ నెంబర్ అయితే అప్పుడు కనుక నాకు ఫోన్ చేసి నాకు వస్తారు నాకు వస్తారు ఎందుకు చెప్పే పద్ధతి ఆడ ఏంది గోడ మీద రాయమంటున్నావే నాకు వస్తారు. ఏడికి రాస్తారు? ఎవరపై కళాకారుడు అనుకోరా. ఇంత పని చేసి మాకు మర్యాద తీపించేయకుండా ఉన్నాను నువ్వు. నేను మర్యాద తీసేది నాకేం లేదు. నువ్వు చేయాలి లేదంటే ఇన్ని పనులు చేసి మిమ్మల్ని వరకు ఏం చేసేస్తున్నాను ఏందో. నీకు మంచి మంచి లేవా? ఇప్పుడు నువ్వు చేయగలుగుతావు చేయలేవా? ఏంది మీరు చెప్పేది ఏదో నాకు అర్థమయ్యేది. అర్థమైతే అంటే వచ్చి గోరి ఎక్కమ అది పిల్లర్ ఎక్కమంటావు గోరి తుక్కు చూడమంటావు అది కలర్ ఏమంటావు ఉచ్చవయ్యి రాదంటే పొయ్యి వలన అని రాయమంటావు ఏంది నన్ను చెప్పేది? పని లేకపోతే ఏందన్నా చెప్పున్నా ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చేయవా? ఏంది చేసేనా లౌడాలో పని? ఏ అంత పెద్ద పని నీకు లౌడాల పని? ఏ అంత పెద్ద పని నీకు లౌడాల పని? ఎన్ని పనులు చేసింటావు మేము? నువ్వు ఎక్కువ వేసుకోపా డబ్బులు కావాలంటే. డబ్బుల గురించి ఏంది? మీరు చెప్పే పని ఏంది? నేను చేసేది ఫోటో వేపిస్తా అని చెప్పిన ఫోటో అన్నా పొద్దున్నే నీ ఫోటో వేపించుకో. ఆ బాత్రూమ్ లో కూడా ఫోన్ చేసేది నీదే పెట్టుకో బొమ్మ. మంచి నాన్నల నేను ఏడికి ఆయన చేసినాడు పెద్ద మనిషి. అదే మంచి బేరం ఉంది పోపా మాట్లాడుకోపా అని నీకు పెట్టుబడి ఇస్తానవా? ఏంది పెట్టుబడి ఇచ్చానారా? చెప్పేది ఏంది? పిల్లలు ఎక్కమంటావు ఆడ ఏందో 6-9 కిలోమీటర్ సమాధి ఎట్లాగైనా పడుతుంది. బైనోక్లబ్స్ ఉంటుంది కదా? బైనోక్లబ్స్ ఉంటుంది కదా? ఏంది బైనోక్లబ్స్? దాంట్లో చూస్తా అంటావు. ఏంది చూసే? మీ అసిస్టెంట్ లకు చెప్తా అంటావు. పెయింటర్లు అనుకున్నావా లేదంటే సినిమా షూటింగ్ చూసేవాళ్ళం అనుకున్నావా? ఒక్కరు కూడా సరైన లేడే. పెయింటర్ లా లేదంటే సినిమా షూటింగ్ ఆడ స్కోప్ వేసి ఆడ చూడు ఇక్కడ చూడు పబ్జి గేమా బాగా చెప్తావా అన్న నువ్వు? పోనే ఉచ్చపోయే వాళ్ళన్న రాసిపో. ఏందన్నా చెప్పేది? ఏందో మరసంగా మాట్లాడి చేపించుకుంటే అంటే చేపించుకోండి. లేదంటే మేము ఎందుకు ఉచ్చపోయమని చెప్తాను? మరుగుదొడ్డు మరుగుదొడ్డ ఇంత బిల్డింగ్ పెట్టుకుని మరుగుదొడ్డి అంటావు? మరుగుదొడ్డి నిలయమని పెడతాను. మరుగుదొడ్డి నిలయమని పెడతాను. చేసేది నాకు అస్సలు మీరు చెప్పే నాకు నచ్చలే ఈ పని. కాదు నీకు నచ్చే కట్టుకుంటానమ్మా లేదా మా ఇష్టపూర్వకంగా కట్టుకుంటానమ్మా? అవు ఏందో పని మాట్లాడమంటే వచ్చినాను అంతే తప్పితే కానీ ఇట్లా చెప్తారనుకుంటే నిజంగా అంటే నేను ఇంత పుచ్చవై రాదంటే ఏం తిన్నా ఇంత మంచి బిల్డింగ్ పెట్టుకుని మళ్ళీ పుచ్చవై రాదంటే ఏం తిన్నా ఇంత మంచి బిల్డింగ్ పెట్టుకుని మళ్ళీ స్కోప్ వేయంట వాటికి అటుకో. నీకు పన్ను చేసే ఎన్ని బిల్డింగ్ చేసింటాం ఫోటోస్ ఉన్నాయి మొబైల్లో చూపించమంటావా? నేను చూపించమంటా ఉచ్చపోయే వాళ్ళను అనేది ఎన్ని ఫోటోలు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని 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 ఏందన్నా మీరు చెప్పేది?
పెట్టుకుంటావు మరసంగా మాట్లాడతావు అనుకుంటే ఏంది కారు కూడా నీకే ఇస్తా అంటాను కదా జ్ఞాపకార్థంగా ఇట్లా కార్లు మాకెళ్ళన్న బాత్రూమ్ వాటర్ బ్యాగ్లు ఉన్నదన్న మా పద్ధతి ఇదే పల్లెటూరులో నేను పల్లెటూరులో కూడా పని చేసిన ఇట్లా అద్దుమానంగా ఆడదులేనా ఇంకోటి ఇక్కడ చెమ్ములు ఇవ్వబడును అని కూడా రాస్తాం నా పొద్దున్నే ఎందుకున్నా తలకాయ తింటావున్నా అక్కడ పనికి పంపిల్లా వెంచర్లే పోవాలా మేము ఇంకా వద్దులేపా నా ఊరికే టైం ఉట్టం ఏది టైం ఉట్టం నేను ఆ మంచి పంపించిన అలా నేను నేను క్లాస్ గా ఉండవు కార్ ఉంది బాగా పని సెట్ అవుతా నేను వస్తే మరుగుదొడ్డి నిలయము అది ఇది అంటావు ఏదన్నా నాకు అర్థం కాలేదు మంచిది కాదా మరుగుదొడ్డి నిలయం బయట ఇక్కడ ఉచ్చవల్ల పోయి పోయో వల్ల చెమ్ములు పెడతాము నా పద్దెన్న తలకాయ తినట్టు కాదు కొద్దిగా రిచ్గా వాటర్ ప్యాంట్ కూడా పెడతా పొద్దున్న మేము పనులు చేసుకోవాలి నేను నేను పనులు చేసుకోవాలి నేను పనులు ఇచ్చావన్నప్ప చేసుకోండి లక్షణంగా నువ్వు ఉండే పర్సనాలిటీకి నువ్వు మాట్లాడే మాటలకి సెట్ కాలే అసలు ఎంతమంది చూసింటాం మేము మా నేను మా తాత ఎన్ని పార్టీలు చూసింటాము పార్టీలు మేము కూడా ఆదివారం పోతాము ఆ పార్టీల గురించి అంటే పార్టీలు అంటే ఇన్ని బిజినెస్ చూసింటామని చెప్తున్నా ఇది బిజినెస్ కదా ఏంది ఇది వ్యాపారమే ఇది బిజినెస్ ఉచ్చవై రాదు ఉచ్చవై రాదు ఉచ్చ పొయ్యవలేను రాదు అరుగుదొడ్డి నిలయము ఇంకోటి పిల్లర్ ఎక్కాడు చూడు అదంతా కలెక్ట్ చేసి దాంట్లో మినరల్ వాటర్ గా తయారు చేసి మన మినరల్ వాటర్ గా తయారు చేసి మన నేను మంచి మంచి పనులు చేసినాను ఇది అవన్నీ ప్యూర్ ఏం చేస్తారు ఇట్లాంటి ప్యూర్ చేస్తారు పేరు ఎట్లా వస్తారు ఇది వెంచర్ లో చేసిండే బిల్డింగ్ హైలైట్ డిజైన్ ఎట్లుంది డిజైన్ ఎవరుగ్గాలవయ్యా మా మా తాత ఫేస్ లోనే ఒక కళ ఉంటుంది జాల్ మాకి మళ్ళీ డిజైన్ ఎందుకు తాత బొమ్మ ఏనే బాగుంది నా మిగతా పని నాకు నచ్చాలి ఇట్లా పని నేను ఆడ చూడలే నేనైతే చేయను చేయలేను పోనీ ఎవరో నుండి చెప్తావా చేసేవాళ్ళు అన్నా నాకు మర్యాద తీపించాక నాకు మర్యాద తీపించాక ఫోన్ నాకన్నా నేర్పిస్తావు నేనే కొట్టు అదే నాకు మర్యాద పోయాక నీకేం పోతావు అంటే ఫోన్ నెంబర్ ఎత్తా అంటావు మెడతో కొడతారు ఫోన్ చేసి కాదు భయ్య ఎవరంత మంచి పెయింటర్ అని చెప్పి కళాకారుడు అని చెప్పి నీకు ఫోన్ చేసి మంచి మంచి పార్టీలు ఉంటాయి చూసుకున్నా నాదైతే కాదు నాదైతే కాదు సరే మళ్ళీ పోయిస్ షేక్ హ్యాండ్ అని చెప్పట్లా ఏం షేక్ హ్యాండ్ మైండ్ దెబ్బతుంది నిజంగంటే పొద్దున్నే మేము వెంచర్ లో పని చేసుకోవాలి యాక్చువల్ అయితే రా వెంచర్ గారు దింపుతారు యాడ్ చేస్తాను పని ఏదన్నా జేఎన్టీ కాలేజ్ దగ్గర ఇప్పుడు ఆడ దింపలా దింపుతా దానికి ఉంది నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్ లో పోయేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా బైక్ ఉంది నాకు పోతాను కార్ సరే మళ్ళీ ఇప్పుడు కలుస్తావు ఎవరంటే చూసుకోండి అన్న నా వల్ల అయితే కాదన్నా నువ్వు అట్లా చెప్తే మేలు కదా నాకు లేదు తల్లి రోడ్డు పోయినోడు అన్న పాట పాడిపోతాడు నా సరే నా పోయి హలో పొద్దున్నే నాకు అడుగు వెంచర్లో పంపిస్తున్నా